ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ఒకరికొకరం మన వందనాలు చెల్లించుకోవాలి. వందనాలు చెల్లించుకోవటంలో చాలా సంతోషం దాగి ఉంది. ఒకరికొకరం కలుసుకోవటం, ఒకరికొకరం విషెస్ చెప్పుకోవటం, ఒకరిని ఒకరం పలకరించుకోవటం, ఒకరిని ఒకరం ప్రేమించుకోవటం, దేవుడు మనకు బోధించిన, తెలియచేసిన, నేర్పించిన విధానం ప్రిల్లారా. చాలామంది గుడ్ మార్నింగ్ అంటారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు, గుడ్ ఈవినింగ్ అంటారు, గుడ్ నైట్ అంటారు కదా. కానీ చాలాసార్లు గుడ్ మార్నింగ్ ఆ డిజాస్ట్రస్ మార్నింగ్గా, గుడ్ ఆఫ్టర్నూన్ మరో రకమైన ఆఫ్టర్నూన్గా, గుడ్ ఈవినింగ్ అలాగే గుడ్ నైట్ అని చెప్పిన ఆ గుడ్ నైటే చాలాసార్లు బ్యాడ్ నైట్గా మారిపోయిన పరిస్థితులు కనపడతాయి. రాత్రి కనపడ్డాడు, ఉదయానికి మనిషి లేడు. ఇటీవల కొన్ని సంభవాలు బయట మనం చూస్తూ ఉంటాయి. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు కదండి, మరి ఉదయానికి డ్యామేజ్ జరిగిపోయింది. అది ఒక కాళరాత్రిగా మిగిలిపోయింది. ఇటీవల శ్రీశైలంలో జరిగిన పరిస్థితి, రాత్రంతా పెనుగులాట, చీకటిలో అంధకారములో ఎవరు ఊహించని విపత్తు, ఎంతో బాధాకరమైన భయంకరమైన విషయాలు సంభవాలు. జాగరూకులమై ఉండాలి, మెలకువగా ఉండాలి, అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఈ సమయంలోనే మన ప్రియ ప్రభు వస్తే ప్రభువా నేను సిద్ధమే, ఒకవేళ ఈ దినమే మనకు ఆఖరి దినమైతే ప్రభువా నేను సిద్ధమే. మరణానికి విశ్వాసి భయపడడు ప్రియులారా. ప్రతిరోజు నిద్రిస్తున్నట్టు కానీ ఆ నిద్రలోనికి వెళతాడు. తన యొక్క ప్రియుడు రాగానే ఆ సమాధిలో నుంచి మొట్టమొదట లేచే జాబితాలోనికి ప్రమోషన్ లభించి మొదటిగా అమృతి చెందిన వారు ఆయనను ఎదుర్కొంటే ఆ మీదట సజీవులముగా నిలిచి ఉండు మనము అంటాడు. విశ్వాసికి మరణము ధన్యత, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ గలది అంటాడు. మరణం విలువ, ఎస్, మన దేవుని దృష్టిలో మన మరణం చాలా విలువ కలది. మరణానికి భయపడకండి ప్రియులారా. కానీ కేవలము యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే ఈ మాట పలుకుదురుగా, మిగతా వాళ్ళు పలకలేరు ప్రియులారా. ఈ ధైర్యాన్ని దేవుడు మనకు నూరిపోశాడు. ఎప్పటికైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకొని గిట్టితే ఆ నిత్య జీవం పొందుకుంటాడు. నమ్మకపోతే నిత్య నరకమే ప్రియులారా. యోహాను రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటున్నాం, ప్రేమను గురించిన మాటలు. 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడము ప్రేమింతము,
ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మన ఇళ్లల్లో చాలా దగ్గరలో ఈ పదం పెట్టుకుంటాం, ఏమని, గాడ్ ఇస్ లవ్, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. డు యు నో ద మీనింగ్ ఆఫ్ లవ్? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్న సారాంశంని వెరుగుదువా? దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఏంటో నీకు అర్థమైందా? నీకు బోధపడిందా? అనుభవపూర్వకంగా ప్రేమను నీవు పొందుకున్నావా? అవును, నేను పొందుకున్నాను, మీలో చాలామంది పొందుకున్నారు. ఆ దేవుని ప్రేమను మనం రుచి చూసాం, మనం అనుభవించాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే పాపాత్ములమైన మన కొరకు తన ప్రియ కుమారుని ఆయన బలి చేశాడు. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెడతారేమో, కానీ దుర్మార్గుల కొరకు, పాప దాస్యములో మగ్గుచు ఉంటున్న దుర్మార్గుల కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. తగం మనం, అర్హత లేని వారం. కింద మాటలు చదువుకుందాం, చాలా అమూల్యమైన మాటలు. పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. కొన్ని మాటలు దయచేసి జాగ్రత్తగా వినండి. ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుడు మనకు బోధపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ఇట్స్ అన్ ఇంటర్లింక్ ప్రియులార. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటే మన భాషలో కూడా, భూమి మీద కూడా ఈ పదాలు మనకు వింటూ ఉంటాం. నీకు నా మీద ప్రేమ లేదు అంటాం, అంటే ఏమైంది, ఏం జరిగింది ఆ పదం వాడటానికి? ఏదో జరిగింది. బికాస్ ఆఫ్ దట్ రిలేషన్, బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్. నేను ఒక వస్తువు అడిగాను, ఆ వస్తువు నా తల్లిదండ్రులు తీసేయలేదనుకోండి, నేనేమంటా, డాడీ నీకు నా మీద ప్రేమ లేదు డాడీ. భార్య భర్తతో అంటుంది, ఏమండి నేను అది అడిగాను కదండి, మంచి చీర ఆ తీసేయమన్నాను కదండి, మంచి వస్తువు ఒకటి ఇదిగో ఇలాంటిది తెమ్మన్నాను కదండి, తేలేదా, అంటే మీకు నా మీద ప్రేమ లేదు అన్న పదాన్ని వదిలేస్తుంది. సో దేర్ ఈజ్ ఎ ఇంటర్లింక్ ప్రియులార. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. ద రీజన్ ఏంటంటే ఆయన యందు, ఆయన ద్వారా మనము బ్రతకాలి అని. ఒకప్పుడు మనము చనిపోయిన వారం, విఆర్ డెడ్ అపరాధముల చేత, పాపముల చేత మనము చనిపోయిన వారం. దేవుడు మన యందుంచిన ప్రేమ దీని వలన ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనం ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించి. వా, ఏమండి మనమెళ్ళి ఆయన్ని ప్రేమించలేదండి, మనమెళ్ళి దేవుణ్ణి అడగట్లేదండి, కానీ దేవుడే ఆ మనస్థితి చూసి తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. నీ ఒక రోడ్డు మీద వెళ్తున్నావండి, ఒక భిక్షగాడాడు పడున్నాడు, బట్టలు సరిగ్గా లేవు, ఎన్ని రోజులైందో అన్నం తిని వెళ్తూ వెళ్తూ ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఒక మంచి చొక్కా కొనుక్కున్నావు, తీసుకుని వెళ్ళి అతనికి తొడిగించి
ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ అతనికి ఇచ్చి వెళ్ళామనుకోండి, అతను ఏమంటాడు, నేను ప్రేమించలేదు, నాకెవరో తెలియదు కానీ ఆ వ్యక్తి వచ్చి నన్ను ఎంత ప్రేమించాడు అని అంటాడా? అదేవిధంగా మనం పడున్నాం దిక్కు లేకుండా, అపవాది మనల్ని అబ్బో నెట్టేశాడు, పాపపు దాస్యంలో ఇరుక్కుపోయినాం, ఎవరూ విడుదల చేయలేని పరిస్థితులలో ఆ దేవుడు తానే మన దగ్గరకు వచ్చాడు, తన కుమారుణ్ణి పంపించాడు. మనకు విడుదల ఎలా? ఆయనే ప్రాయశ్చిత్తముగా ఉండుటకు అదిగో తన కుమారుణ్ణి పంపించాడు. ఎంత గొప్ప ప్రణాళికో చూడండి ప్రియులారా, నీ పట్ల నా పట్ల దేవునికి. ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మన ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనమేమో ఒకళ్ళొకళ్ళం కారాలు మిరియాలు నూరుకుంటాం. ఆ బ్రదర్ ఇట్లండి, ఆ సిస్టర్ ఇట్లండి, నీకు నాకు ఏం అర్హత ఉంది? అది దేవుణ్ణి ప్రేమను బట్టి మనం సహోదరులము సహోదరీలమయ్యా. మన గొప్పతనం ఏమీ లేదు అందులో. మనము తీర్పు తీర్చడానికి ఎవరం ప్రియులారా? ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగో ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుడు ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన మన ప్రేమ మన యందు సంపూర్ణమగును. బా, ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ గారు దేవుడండి, ఈ నర్సమ్మ గారు దేవుడండి, ఈ పోలీసు ఆయన దేవుడండి, ఇదిగో ఫలాని పారిశుద్ధ కార్మికుడు దేవుడండి, ఇదిగో యొక్క కష్టకాలంలో కూడా పనిచేస్తూ ఉంటున్నా, ఇదిగో నాకు డబ్బులు అందిస్తూ ఉంటున్నా ఈ వాలంటీర్లు, ఇదిగో యొక్క బ్యాంకు సిబ్బంది, ఇదిగో యొక్క ఫలాని వారు దేవుడండి. నిజంగానే ఆయనే గనక నాకు సహాయం చేయకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడినండి. చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈ మాట వారు పలికిన ఆ దేవుడు అన్న పదంలో ఇమిడి ఉంది ప్రియులారా. చూడండి మరలా చదువుతాం, ఏ మానవుడును దేవుడిని ఎప్పుడు చూచి ఉండలేదు. ఎవరు చూడలేదు దేవుణ్ణి? నీవు చూడలేదు, నేను చూడలేదు. కానీ ఎలా తెలుసుకుంటాం? ఒకరినొకడు ప్రేమిస్తే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఆ డాక్టర్స్ చేసే ఆ సేవ దేవుడు చేసే సేవ ప్రియులారా. కరోనా పేషెంట్ తాకకూడదు, తాకితే ఏమన్నా అవుతుంది, అయినా తాకాలి, ఆయన ట్రీట్ చేయాలి. అది దేవుని ప్రేమ. దేవుడు తను నిర్మాణం చేసిన మనిషిలో పెట్టిన దేవుని ప్రేమ అది. దేవుని నమ్మిన బిడ్డలమైన మనం మరి ఎక్కువగా ఈ దేవుని ప్రేమను ఇతరులకు మనము కనపరచాలి. కనపరిస్తేనే ఆయన ప్రేమ మన యందు కంప్లీట్ అవుతుంది. కనపరుస్తున్నావా దేవుని ప్రేమని? ఎప్పుడు చికాకులు చింతలతో, అసలు మొహం చూస్తేనే ఏదో పోగొట్టుకున్నట్టు, ఒకళ్ళు పలకరించాలంటే మంచి మాట రాదు, సంతోషంగా మాట్లాడటం పిల్లరా ప్రేమ. దీనివలన మనం ఆయన ఎందు నిలుచున్నామని, ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకొని చున్నాం. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఎంత గొప్ప పదం చూడండి, ఆత్మ అన్న పదం పెద్ద అక్షరాల్లో మనకు కనపడుతుంది. వి హావ్ పార్ట్ ఇన్ ఇట్, పరిశుద్ధాత్మని, ఆత్మలో మనకు కూడా పాలుందట. ఏమండి, ఆయన ఆస్తిలో మనకు కూడా భాగం ఉందంటే ఎంత గొప్ప సంగతి అండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చు చున్నాం.
తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపించాడు. మరియు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనడో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మరలా అదే మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఇది మనం ఎరగాలట. ఎప్పుడైనా దేవుని ప్రేమ నువ్వు కొలిచావా? దేవునికి నీ పట్ల ఉంటున్న ప్రేమను ఎప్పుడైనా నీవు నిజంగా ఎరుగుతున్నావా? అది ఎరగాలంటే కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో దేవుడు అటువంటి స్థితిని తీసుకుని వస్తాడు ప్రియుల, అది తెలుసుకోవటం కోసం. కొన్నిసార్లు హాస్పిటల్లో ఇక అయిపోయాడు అన్నప్పుడు నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి సంఘమంతా ఏడ్చి బయటికి వచ్చిన తరువాత నిజంగా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడయ్యా అన్న మాట ఆ నోట అప్పుడు పలుకుతూ ఉంటాం. కానీ ప్రతిదినం ప్రతి క్షణం దేవుని ప్రేమ మన పట్ల ఆయన కనపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవునికి అదిగో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు. అంతే, ఇట్స్ అన్ ఇంటర్లింక్. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. మనం ఆయన బిడ్డలం, ఆయన సొత్తు, ఆయన సంపాద్యం, ఆయన గుణగుణాలు కలిగి ఉన్నాం. ఒకప్పుడు చిటికి మాటికి అరుస్తూ ఉండేవాడు, ఇప్పుడు ఏంటండి ఇంత శాంతమైపోయాడు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని లక్షణాలు వచ్చేసాయి. అప్పుడేమో కోపస్వరూపి, ఇప్పుడేమో శాంతి స్వరూపి. మారిపోతాం మనం, దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడాలట. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొచ్చును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. ప్రేమలో భయం ఉండదు ప్రియులారా, విల్ బి వెరీ ఓపెన్, చాలా సంతోషంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. దేవుణ్ణి ప్రేమించేవాడు ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తాం. అలా కాకుండా గిల్టీగా ఉన్నాం అనుకోండి, సరిగ్గా ప్రార్థన కూడా చేయలేం మనం. ఇది చాలా మంది విశ్వాసుల జీవితాలు అనుభవపూర్వకంగా ఎరిగిన సంగతి. ఇది నీలోనే ఆ గిల్టీనెస్ కనపడుతుంది. నువ్వు దేవుణ్ణి సరిగ్గా ప్రేమించటలేదన్న సత్యం నీకు బోధపడుతూ ఉంది, నీ గ్రహింపవుతూ ఉంటుంది. నేను సరిగ్గా దేవుని సేవలో పాలుపంపలు పొందట్లేదు, ఇదిగో సంఘానికి వెళ్ళట్లేదు, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, చేరదీయట్లేదు, దేవుని సంబంధమైన విషయాలలో ఏమాత్రము శ్రద్ధ చూపట్లేదు అన్నప్పుడు నీకు భయమేస్తుంది. వెళ్ళలేవు ఆయన సన్నిధికి, కనపడలేవు ఆయన సముఖమునందు. అదే దేవుణ్ణి ప్రేమిస్తూ నువ్వు సాగుతూ ఉంటే ప్రేమలో భయం ఉండదు. ఆయన తీర్పు తీరుస్తాడన్నప్పుడు కూడా మనకేం భయం ఉండదు. ప్రభువా కానీ జడ్జ్ మీ అంటాం. ఎలా ఉంది మన జీవితం? ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నీ ప్రతిస్పందన ప్రేమ రూపంలో ఎలా ఉంది? ఆయన్ని ప్రేమిస్తున్నావా? నిజంగా ఆయనని ప్రేమిస్తున్నావా? క్రియలలో ఆ ప్రేమను కనుపరచు. ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి ప్రియులారా, మనం అస్సలు అమ్మో మనం చాలా తెలియగల వాళ్ళం. ఆయన ప్రేమించాడు కాబట్టి నిజమే, ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్తున్నాం, ఆయన మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. లేకపోతే అబ్బో అసలు రామ్ వినమాయన మాట. కానీ మన పట్ల
అబ్బో దేవుడు చేసిన గొప్ప ప్రేమ ప్రేమ కార్యం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నా. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. చాలా చాలా కఠినమైన మాట ప్రియులారాది. అబ్బో నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని చెప్పి క్రియారూపకంగా సహోదరుని ద్వేషిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో అబద్ధికుడు అన్న పేరు దేవుడు పెట్టబోతూ ఉంటున్నాడు, పెడుతున్నాడు. అతడు అబద్ధికుడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు, తన చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ప్రిలారా, దేవుని నిజంగా మనం ప్రేమిస్తే మన ఇరుగు పొరుగు వారిని, మన సహోదరులను మనము ప్రేమింప బద్ధులమై ఉన్నా. ప్రేమను మనం కనపరచాలి. మన జీవిత విధానంలో కేవలము దేవుని బట్టి ప్రిలారా, అవును దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మన పద్ధతి ఈ రీతిగా ఒకరినొకరు మనము ప్రేమించాలి. వారు చెడ్డవారైనా మనం వాళ్ళని ప్రేమించాలి. వారు మనకు కీడు తలపెట్టినా వారిని మనము ప్రేమించాలి. ఇది దేవుని ప్రేమ. మనము దేవుని ప్రేమను కనపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని ప్రేమను తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను కదా పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని పంపి మనను నీతిమంతులుగా చేశాడు. దిస్ ఈజ్ హౌ హీ షోడ్ హిస్ లవ్. మనం కూడా ఈ రీతిగా లోకానికి దేవుని ప్రేమను పరిచయం చేయాలి. మనము కూడా దేవుని ప్రేమని తన మన జీవితం ద్వారా, మన పనుల ద్వారా తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ సమయాలలో ప్రియులారా, అనేక మంది ప్రియులు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లోకస్తులు కూడా వారి పేర్లు తీసుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. ప్రియులారా, ప్రభువు కొరకు వారిని మీరు సంపాదించడానికి వీలవుతుంది. అన్నిల అనేకులు దేవుని సన్నిధిలోకి రావటానికి కారణం చాలాసార్లు ఈ రీతిగా ప్రేమను కనపరచడమే. ప్రేమను కనపరుద్దా, దేవుని ప్రేమను తెలియచేద్దా. దేవుడు తన ప్రేమ తన కుమారుడి ద్వారా ఆ తెలియచేశాడు, ఆయన అనుగ్రహించాడట. ఆ ప్రియ ప్రభు, ఆ కుమారుడు తండ్రి ఏ రీతిగా చెబితే ఆ రీతిగా మనందరి కొరకు ప్రాయశ్చిత్తముగా ఆ కలువరి సిలువలో ఆయన యాగమైపోయాడు. ప్రియులారు, కలువరి సిలువ ప్రతిదినం మనకు కనపడితేనే కానీ దేవుని ప్రేమ మనకు అర్థం కాదు. అదిగో తలకు ముళ్ళ కిరీటం పెట్టి మొత్తినప్పుడు రక్తం కారుతూ ఉంటుండగా, అదిగో రెండు చేతులకు శీలలు పెట్టి, అదిగో ఆ యొక్క మ్రానుకు కొడుతూ ఉంటున్నప్పుడు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగనేరదు అని, నీ నా పాప క్షమాపణ కొరకై పావనమూర్తి అయిన పరిశుద్ధుడైన పాపలలో చేరక ప్రత్యేకంగా ఉంటున్న ఆ ప్రియ ప్రభు, అదిగో ఆ రక్తం చిందించవలసి వచ్చింది. రెండు కాళ్ళకు కలిపి ఆ యొక్క మేకును దిగగొడుతూ ఉంచినప్పుడు ఇలా రక్తం చిందించబడిన ఆ సిపాయి వచ్చి పక్కలో బల్లెమతో పొడిచినప్పుడు రక్తమును నీరును కారిన, నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్నంతటినీ కార్చిన ప్రియ ప్రభువుని ప్రేమించటానికి తీర్మానం చేసుకో. తలలో ఉంచుదా.
గొప్ప దేవ మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. యోహాను పత్రికలు మాతో మాట్లాడుతూ ఉంచిన విధానంకై స్తోత్రాలు. నీ ప్రేమను తండ్రి మేము ఎరిగా మేము తెలుసుకున్నామయ్యా, మీకు స్తోత్రమయ్యా. నీ బిడ్డలుగా మేము తీర్చబడ్డాం. అనేక మంది మా ప్రియులు తండ్రి అట్టి అనుభవాన్ని పొందుకున్నారు, అందుకై స్తోత్రాలు. ఇంకా అనేక మంది మీ ప్రేమను తెలుసుకోలేదయ్యా, వారికి మీ ప్రేమను పరిచయం చేసి ఆ తండ్రి వ్యక్తులుగా మేము ముందుకు సాగులాగున మమ్మల్ని ఆయత్తం చేయండి. మా ఇరుగు పొరుగు వారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు, ఇంకా అనేక మంది యేసు క్రీస్తు ప్రేమను ఇంకా తెలుసుకోలేదయ్యా తండ్రి, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ దినాన దేవుడు ప్రేమ అని, ప్రేమస్వరూపి అని మా ముందుకు తీసుకుని వచ్చారు. నిజమే, ఎట్టి అర్హత లేని మమ్మల్ని అయ్యా మీరే ముందుగా ప్రేమించినందుకై స్తోత్రాలు. మేం మిమ్మల్ని ప్రేమించలేదు, మీరే తండ్రి మమ్మల్ని ప్రేమించారు. ఆ ప్రేమకు మేము అర్హులం కాదు, మేమే పాటివారమయ్యా. అవును తండ్రి, మీ కుమారుణ్ణి మా కొరకు ఇచ్చి వేశారు, బలి చేశారు, మమ్మల్ని రక్షించారు, లోకరక్షకుడుగా ప్రియ ప్రభువును పంపించారు. మా పాప ప్రాయశ్చిత్తమై నీ కుమారుణ్ణి బలి చేశారు. ఇందులో ప్రేమ ఉన్నది అని తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మాకు తెలియచేసినందుకై స్తోత్రాలు. ప్రభు ఈ పరిచర్యను ఆశీర్వదించండి. అనేక మంది మా ప్రియులు అనారోగ్యంతో ఉంటున్నారయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తండ్రి. అగో పడక మీద ఉంటూ మీ కొరకు ఆక్రందన చేస్తూ ఉంటున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారిని విడుదల చేయండి, మీరే సహాయం చేయమని కూర్చున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మెండైన మీ ఆశీర్వాదాలతో నింపమని యేసునామన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.